Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వెరైటీ రాజకీయం వర్కౌట్ అవుతుందా? ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచేందుకు చంద్రబాబు నాయుడు సరికొత్త రాజకీయాన్ని అమలు చేస్తున్నారు. అంటే ఈ కొత్త రాజకీయమేమి చంద్రబాబు కొనుక్కొన్నది కాదు, చాలా పాతదే. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్న వ్యూహం సరికొత్తగా, అంటే అప్డేటెడ్ రాజకీయం అన్నమాట. అదేంటంటే నిజ నిర్ధారణ కమిటీ వేసిన తరువాత రచ్చరచ్చ చేయడం. తాజాగా గుడివాడలో క్యాస్నో జరిగిందని చెప్పి వారం రోజులకి ఎంత గోల చేస్తున్నారో అందరూ చూస్తున్నది. ఒకప్పుడు నిజ నిర్ధారణ కమిటీ అంటే ఎంతో ముఖ్యమైతే తప్ప వేసేవారు కాదు. అది కూడా జనాలు నష్టపోయిన ఘటనల్లో మాత్రమే, అంటే నిరసన సమయాల్లో పోలీసుల కాల్పుల్లో జనాలు చనిపోవడం, లేకపోతే గ్రామాల్లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగి ప్రాణ ఆస్తి నష్టం జరగడం లాంటి ఘటనల్లో వాస్తవం ఏంటో మిగిలిన జనాలకు తెలియడానికి మాత్రమే నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటయ్యేది. ఆ కమిటీ కూడా అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఏర్పాటయ్యేది. అయితే ఇప్పుడు చంద్రబాబు ఆ పద్ధతికి స్వస్తి చెప్పేశారు. కేవలం తన పార్టీ నేతలతో మాత్రమే నిజ నిర్ధారణ కమిటీ అని వేయడం, తర్వాత రచ్చరచ్చ చేయడం. గుడివాడలో క్యాస్నో జరిగిందనే ఆరోపణల విషయంలో జరుగుతున్నది ఇదే. నిజంగానే క్యాస్నో జరిగిందనే అనుకున్నా మామూలు జనాలకు ఏమాత్రం సంబంధం లేని విషయం. చంద్రబాబు హయాంలో పేకాట కోసమే ఎన్నో క్లబ్బులు అధికారికంగా నడిచేవి. పోలీసులే వాటిపై దాడులు చేసి డబ్బును పేకాటాడుతున్న వారిని అదుపులోకి తీసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. అప్పట్లో వైసీపీ ఇప్పుడు టీడీపీ చేస్తున్నట్లు రచ్చ చేయలేదు. మొన్న మాచర్లలో టీడీపీ కార్యకర్త హత్యకు గురైనప్పుడు కూడా ఇలాగే గోల చేశారు. టీడీపీ నేతలతో నిజ నిర్ధారణ కమిటీ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ కమిటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుందని అందరికీ తెలుసు. మళ్ళీ దీనికి నిజ నిర్ధారణ కమిటీ అని పేరొకటి. ఎలాగూ తమకు మద్దతిచ్చే ఎల్లో మీడియా ఉంది కాబట్టి రోజుల తరబడి గోల చేయడమే చంద్రబాబు రాజకీయంగా కనబడుతోంది. ముందు ఇలాంటివి ఇంకెన్ని చూడాలో ఏమో. మరి దీనివల్ల టీడీపీకి వచ్చే ఉపయోగం ఏంటో చంద్రబాబుకు తెలియాలి.